Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చెత్త నిర్ణయానికి షాక్ ఇచ్చిన జగన్ సర్కార్ ప్రభుత్వంపై ప్రత్యేక అభిమానాన్ని ప్రభుత్వ ఉద్యోగులు చూపించాలా అంటే లేదనే చెప్పారు. ప్రభుత్వం పైన కంటే కూడా తన ప్రొఫెషన్ పైన ప్రేమాభిమానాల్ని ప్రదర్శిస్తే ఏ సమస్య ఉండదు, అందుకు భిన్నంగా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుంది. ఇదే విషయం తాజాగా రుజువైంది కూడా. అవసరానికి మించిన ఉత్సాహాన్ని ప్రదర్శించి దారుణ నిర్ణయాన్ని తీసుకున్న ఉయ్యూరు పంచాయతీ కమిషనర్పై జగన్ సర్కార్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తాజా ఎపిసోడ్లో కేంద్ర మంత్రి నేరుగా సీన్లోకి రావడం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు పంచాయతీ కమిషనర్ ప్రకాశ్రావు వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకోవడం తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు రుణాలు ఇవ్వడానికి కొన్ని బ్యాంకులు ముందుకు రావడం లేదు. దీనికి నిరసనగా కొందరు అధికారులు అధిక స్పందించారు. ప్రభుత్వ పథకాలకు రుణాలు ఇవ్వని బ్యాంకుల తీరుకు నిరసనగా బ్యాంకుల ఎదుట చెత్త పోయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఉయ్యూరు పంచాయతీ కమిషనర్ తీరు మరింత వివాదాస్పదంగా మారింది. బ్యాంకు ముందు భారీగా చెత్త పోయించడమే కాదు, జగనన్న తోడు వైఎస్ఆర్ చేయుత పథకాలకు రుణాలు ఇవ్వనందుకు నిరసనగా తాము చెత్త పోసినట్లుగా సదరు బ్యాంకు గేట్లకు ప్రత్యేకంగా బోర్డులు పెట్టించారు. దీనిపై స్పందించిన బ్యాంకులు ఈ వ్యవహారంపై కేంద్రానికి తీసుకువెళ్లాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రంగా స్పందించారు. ఈ తీరు ఏమాత్రం సరికాదని చెప్పడంతో పాటు దీనికి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం ఉయ్యూరు పంచాయతీ కమిషనర్ను విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంపై బ్యాంక్ అధికారుల సంఘానికి జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ లేఖ రాశారు. చెత్త వేసిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన తన వరకు వచ్చిన వెంటనే చెత్తను ఎత్తేయించినట్లుగా చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ చెత్త వ్యవహారం కేంద్రం రాష్ట్రాల మధ్య క్రొత్త లొల్లికి కారణమైంది. దీంతో స్పందించిన రాష్ట్ర సర్కార్ ఇలాంటి అతిని తాము ఏమాత్రం ఉపేక్షించేది లేదన్న విషయాన్ని తాజా నిర్ణయంతో స్పష్టం చేశారని చెప్పాలి.